कड़प जिल्ला यर्रगुंट्ल मंडलम मालेपाड़ ग्रामम इदि ओक फैक्षन ग्रामम इंदुलो आदिरेड्डी श्रीनिवासुल रेड्डी अदे विधंगा अक्कड कొంతమంది ఆ గ్రామస్తులు ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆ లోన్స్ అంటే రూపాయి వడ్డీ రూపాయి దాంతో లోన్ తీసుకోవడం ఆ తరహాలో అక్కడ గ్రామస్తులు కొంతమంది ఈ ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి యొక్క డబ్బును డ్రా చేసుకోవడం దాని తర్వాత ह्यूमन राइट्स ऑर्गेनाइजेशन स्वच्छंद संस्थ दी संबंधी इतने मन मठ में 28वें तेदी रात्रि अतु दारण हत्यागा मर्डर संबंधी ई विषयल एसपी श्री अनुराजन सार कोनारेड्डी सी वाल बृंदम एसई श्रीनिवासलु अदे विधंगा काजीपेट एसई अरुण रेड्डी अदे विधंगा दूर एसई कुल्लायप्प इंका मा सब डिविजन पार्टी भूपाल रेड्डी इंका आ पार्टी मेंबर्स अंता ई योक्क दर्याप्तुकु प्रत्येकंगा नियमिंचडं जरिगिंदि इल्लंता ई योक्क दर्याप्तुलो दादापुगा 11 मंदि ముద్దాయిలను ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు ఈ ముద్దాయిలు ముఖ్యంగా మొదటి ముద్దాయి ఆదిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తను ఊర్లో ఈ గ్రామంలో ఈయొక్క ఫసల్ బీమా యోజన డబ్బు విషయంలో ఆయొక్క హ్యూమన్ రైట్స్ సంస్థ ఆ వెలికి తీయడం దాంతో డబ్బు బ్యాంకుకు రిటర్న్ చేయడం 5 లక్షల రూపాయలు మళ్ళా తర్వాత 5 లక్షల రూపాయలు ఈ తరహాలో తనకు ఆర్థికంగా దెబ్బతీసాడని చెప్పేసి డిసీజు నాగరాజు అతని మీద కక్ష పెంచుకోవడం అదే విధంగా ఈ యొక్క డిసీజు నాగరాజు అప్పుడప్పుడు అతన్ని ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఒక కన్ను లేని కారణంగా అతన్ని అందుడుగా అప్పుడప్పుడు మాట్లాడడం గుడివాడని చెప్పేసి ఈ తరహాలో ఇంకా ఇంకొక మోటివ్ దీంట్లో ఒక మేకల ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఈ యొక్క ముద్దాయి కూడా మూడవ ముద్దాయి ఇతనుకు కూడా ఈ యొక్క నాగరాజు ఒక స్థలం విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రసాద్ రెడ్డి యొక్క ఆపోజిట్ వ్యక్తికి సపోర్ట్ చేసినారని దాని సంబంధించి ఎన్ని ఇత్యాది కారణాలు ఆ గ్రామంలో ఇతనిపైన కక్ష పెంచుకోవడం ఈ యొక్క మేకల ప్రసాద్ రెడ్డి మరియు నాగేశ్ శ్రీనివాస్ రెడ్డిలు వీళ్ళు ఒక ఒప్పందం రావడం అందులో కుదురుకు సంబంధించిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్స్ ఆ మర్డర్స్ ఇంతకు ముందు కూడా కొంతమంది దాంట్లో మర్డర్ కేసుల్లో కూడా ఉన్నారు ఈ యొక్క శ్రీనివాసరెడ్డి కూడా మర్డర్ కేసులో కూడా ఉండడం జరిగింది ఇల్లంతా ఒక ప్లాన్ చేసుకున్నారు ప్లాన్ చేసుకొని ఇతను మామూలుగా అయితే బాడుగకు కారును పెట్టుకొని జీవనం చేసేటువంటి వ్యక్తి నాగరాజు మృతుడు ఈ యొక్క ఇతన్ని బాడుగ ఉందని చెప్పేసి బీ మటన్ పోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మన ఊరి నుంచి అతన్ని బాడుకు మాట్లాడుకున్నట్టు వేరే వ్యక్తుల ద్వారా అక్కడ నుంచి అతన్ని అక్కడ తీసుకొని పోవడం అక్కడ కొంత అక్కడ పోయిన తర్వాత ఆ టెంపుల్ బోలేరమ్మ టెంపుల్ దగ్గరికి తీసుకొని పోయి అక్కడ మందు తాగిన తర్వాత వెనక్కి తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని కొట్టడం రాళ్ళ పెద్ద పెద్ద బౌలర్స్తో ఫస్ట్ కాళ్ళ మీద కాలు విరిగిపోయేటట్లు కొట్టడం అక్కడ నుంచి మెడకు ఒక మెడపైన కాలు పెట్టి అదేవిధంగా ఒక బనియన్తో అతని యొక్క గొంతుకు బిగించి దారుణంగా చంపడం జరిగింది ఈ యొక్క చంపిన విషయంలో ఈ యొక్క కొండారెడ్డి సిఐని అదేవిధంగా వాళ్ళ యొక్క ఎస్ఐస్ను ఈ బృందాన్ని అందరినీ ఎస్పీ గారు అభినందించడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకంగా రివార్డ్స్ ఇచ్చేస్తున్నారు ఈ దర్యాప్తులో భాగంగా సిఐ కొండారెడ్డి ఒక స్కార్పియో కారు అదే విధంగా టీవీఎస్ ఒక స్టార్ సిటీ బజాజ్ పల్సర్ బజాజ్ సిటీ 100 అదే విధంగా 5 ఇనుప పైపులు 12 సెల్ ఫోన్లు అదే విధంగా 20,000 రూపాయలు డబ్బు 2 జతల బట్టల్ని కూడా వాళ్ళ యొక్క స్వాధీనంలో
తీసుకోవడం జరిగింది ఈ యొక్క బృందాన్ని ప్రత్యేకంగా ఎస్పీ గారు అభినందించడం జరిగింది ఈ యొక్క దర్యాప్తులో ఈ యొక్క ముద్దాయిలందరినీ ఇవాళ కోర్టు ముందు హాజరుపరుస్తున్నాను